పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురం సభలో మాట్లాడుతూ హోమ్ మినిస్టర్ అనితా గారి పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంటే రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలకు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయాలి, లేదంటే నేను తీసుకోవాల్సి వస్తుంది మీ హోమ్ మినిస్టర్, నేను కానీ హోమ్ మినిస్టర్ అయితే పరిస్థితులు వేరేగా ఉంటాయన్నట్టు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. మరి ఆయన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు, అంటే ఇది అనితా గారి పైన దాడా లేకుంటే టీడీపీ పైన దాడిలా చూడొచ్చు, మీరేం చెప్తారు? దీంట్లో అనేక కోణాలు ఉన్నాయి యాక్చువల్గా. సరే, అసలు ముందు ఆయన ఏమన్నాడు అనేది చూస్తే, ఆయన ఏమన్నాడు అంటే ఈ మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు క్రిమినల్స్కి కులం మతం ఉండదు, కానీ మీరు కులం మతం చూసి వాళ్ళని వదిలేస్తున్నారు అనేది ఒక అంశం ప్రధానంగా. అంటే క్రిమినల్స్కి కులం, కొంత కొన్ని కులాల వాళ్ళని మీరు వదిలేస్తున్నారు అనేది ఒక ఆరోపణ పోలీసుల మీద. రెండవ ఆరోపణ, మేము ప్రతీకారం చర్యలు చేయము కానీ చేతకాని ప్రభుత్వంలాగా కూర్చోము అనేది రెండవ ఆరోపణ. అంటే ఇక్కడ ఏంది, ప్రభుత్వం అంటే వైసీపీ చేస్తున్న అరాచకాల గురించి మాట్లాడుతున్నట్టుగా రెండో భాగంలో ఆయన మాట్లాడాడు. ఎందుకంటే ఈ మధ్యనే వైసీపీ వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ మీద దాడి చేసి కొట్టడం అట్లాంటివి చేశారు, వాళ్ళని సరిగ్గా డీల్ చేయలేదన్న కోపం కూడా ఉందా అన్న డౌట్ అయితే వచ్చింది. అంటే రెండు ఆరోపణలు కనబడతాయి. ఒకటేమో జనరల్గా మహిళల మీద దాడులు, అది ఏ పార్టీ అని కాకుండా మహిళల మీద చేస్తున్న దాడుల గురించి మాట్లాడినట్టుగా ఒక భాగం ఉంటే, రెండో భాగం వైసీపీని ఉద్దేశించి వైసీపీ వాళ్ళని పోలీసులు సీరియస్గా తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళ కులాలని దాన్ని చూసుకొని చేస్తున్నారు అనేది రెండో ఆరోపణ. ఈ రెండో ఆరోపణలు మనం విశ్లేషిస్తే పవన్ కళ్యాణ్ ఈ రెండు ఆరోపణలతో పాటు అనితను కూడా టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. అంటే కేవలం పోలీసులనే కాకుండా అనిత కూడా కరెక్ట్గా చేయట్లేదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూకి అనిత కూడా ఇది ఉంది. అంటే అనిత ఒక రకంగా అన్ఫిట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హోమ్ మినిస్టర్, నేను కానీ నా చేతిలోకి తీసుకుంటే వేరే రకం ఉంటుంది. అంటే నేను బాగా చేయగలను, నువ్వు కానీ బాగా చేయకపోతే నేను నీ పోస్ట్ని లాగేసుకుంటా అన్న ఒక వార్నింగ్ అనితకి ఇచ్చినట్టుగా ఈ మూడు అంశాలు మనకి పవన్ కళ్యాణ్ దీంట్లో కనిపిస్తాయి. ఇప్పుడు ఈ మూడు అంశాలని విశ్లేషిస్తే పవన్ కళ్యాణ్ అతనేమీ చాలామంది అనుకున్నట్టుగా అపరిపక్వ పొలిటీషియన్ కాదు, ఇమ్మెచ్యూర్ పొలిటీషియన్ అని చాలామంది అనుకుంటారు, అదేమి కాదు. అతనికి స్ట్రాటజీస్ ఉన్నాయి, లేకపోతే ఈ పదేళ్లలో అతను ఈ స్థాయికి రాడు. ఎంత జగన్ ఒక పక్క, మోడీని ఒక పక్క, చంద్రబాబుని, వీళ్ళందరినీ డీల్ చేసుకుంటూ రావడం అంత ఈజీ కాదు. వాళ్ళన్నా వీళ్ళ రాజకీయాలను డీల్ చేయలేకనే వెళ్ళిపోయాడు. నిజానికి పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవికి ఎక్కువ ప్రజల్లో ఆదరణ ఉంది. ఎందుకంటే ఫస్ట్లోనే 70 లక్షల ఓట్లు వచ్చాయి, 18 సీట్లు వచ్చాయి, 18% ఓట్ షేర్ వచ్చింది. పవన్ కళ్యాణ్కి ఇప్పటివరకు 18% ఓట్ షేర్ లేదు. ఏది, అప్పుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో ఆ స్థాయిలో ఉండి కూడా ఆయన డీల్ చేయలేకపోయాడంటే ఆయనకి పాలిటిక్స్ చేతగాక చిరంజీవికి. కానీ ఇదంతా కూడా నేర్చుకున్నాడు. పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్ వచ్చు, పొలిటీషియన్గా ఎట్లా స్ట్రాటజీలు వేయాలన్నీ తెలుసు, ఎవరిని ఎట్లా డీల్ చేయాలని ఇవన్నీ తెలుసు. ఆయన ఏంటంటే ఆవేశంగా ఇవన్నీ మాట్లాడడం కూడా అది యాక్టింగ్ తప్ప అది నిజమైన ఆవేశం కాదు ఆయనకి. ఎందుకంటే సినిమాల్లో యాక్టింగ్, బయట కూడా అలాంటి యాక్టింగ్ చేస్తుంటాడు ఆయన, అవసరం మేరకు చేస్తాడు. దాన్ని డ్రామా చేస్తుంటాడు, లౌడ్గా మాట్లాడుతుంటాడు. ఆయనకి తెలుసు సెటిల్గా మాట్లాడితే ఎఫెక్ట్ ఏంటి, లౌడ్గా మాట్లాడితే ఎఫెక్ట్ ఏంటి, ఇవన్నీ తనకు తెలియక కాదు, తెలిసే చేస్తుంటాడు. దాని ఎఫెక్ట్ ఉందని ఆయన నమ్ముతున్నాడు కాబట్టి అది చేస్తాడు. సో కాబట్టి ఆయన ఏదో అనాలోచితంగా ఇది మాట్లాడేసింది కాదు, ఒక ప్లాన్ చేసుకొని మాట్లాడాడు. ఈ ప్లాన్ వెనక ఏమై ఉండొచ్చు అనే దానికి ఇప్పుడు రకరకాల కారణాలు చెబుతున్నారు. ఒకటి, ఈయనకి తెలుగుదేశం కూటమిలో ఒక ప్రస్టేషన్ పెరిగింది. ఎందుకంటే ఈయన డిప్యూటీ సీఎం పేరుకే కానీ ఈయన్ని ఎక్కడా కూడా డిసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ చేయట్లేదు. డిసిషన్ మేకింగ్ అంతా కూడా తండ్రి కొడుకులు, ప్రధానంగా లోకేష్ చూసుకుంటున్నాడు అనేది నెంబర్ వన్. సో డిసిషన్ మేకింగ్లో పవన్ కళ్యాణ్ పాత్ర తక్కువ. ఎప్పుడైనా లీడర్షిప్ అంటే అర్థం డిసిషన్ మేకింగ్. డిసిషన్ మేకింగ్లో ఈయన ఇన్వాల్వ్ కానివ్వకుండా వాళ్ళే అన్ని రకాల నిర్ణయాలు, కీలక నిర్ణయాలంతా తీసుకుంటున్నారు. ఈయనకేదో చెప్పాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్తున్నారు, కానీ కీ డెసిషన్స్ అంతా వాళ్ళే తీసుకుంటున్నారు అనేది నెంబర్ వన్. నెంబర్ టూ, దీని లోకేష్కి ఈయనకి మధ్య ఒక ఇంటర్నల్గా అది బయటికి కనబడని ఒక కోల్డ్ వార్ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఈయన మీద లోకేష్ కామెంట్లు, ఆయన సీఎం అయ్యే అవకాశం లేదు మా నాన్నే సీఎం అని చెప్పడం కానీ, డిప్యూటీ సీఎంకి కూడా మేము
పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేసుకుంటామని చెప్పడం, ఇదంతా పవన్ కళ్యాణ్కి హర్టింగ్గా ఉన్నింది. అది ఆయన అనౌన్స్ కూడా చేశాడు. దాని తర్వాత చంద్రబాబు జాగ్రత్తగా లోకేష్ని కట్ చేసి లోకేష్ని రాష్ట్ర వ్యాప్త పాలిటిక్స్లో నుంచి పక్కన పెట్టి మంగళగిరికి పరిమితం చేశాడు. చంద్రబాబు దీన్ని డీల్ చేసుకుంటూ వచ్చాడు. లోకేష్ కూడా యువకుడు. లోకేష్ కూడా ఏంటంటే మనకి ఇంత మనమే ఇండిపెండెంట్గా గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ఇతన్ని ఎందుకు మనం అలో చేయాలి, ఇతనికి ఎందుకు పవర్ షేర్ ఇవ్వాలనేది లోకేష్కి ఉండొచ్చు. నిజం కూడా అది, లోకేష్ అనుకున్నది నిజం కూడా. ఎందుకంటే ఇప్పుడు 135 సీట్స్ సొంతంగా తెలుగుదేశానికే ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అవసరమేం లేదు. కాకపోతే చంద్రబాబు అనుభవం వేరు, ఆయన ఊహం వేరు. కమ్మ కాపు కాంబినేషన్ వల్లే వీళ్ళకి 135 రాగలిగాయి అనేది చంద్రబాబుకు ఉన్న అండర్స్టాండింగ్. రెండవది, తెలుగుదేశం బాగా వీక్గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి దాన్ని మార్చాడు మొత్తం. సో జగన్ మీద వ్యతిరేకత పెంచడంలో కానీ, తెలుగుదేశం శ్రేణులను ఉత్సాహపరచడంలో కానీ, కాన్ఫిడెన్స్ ఇవ్వడంలో కానీ పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. అట్లాగే కమ్మ కాంబినేషన్ కూడా ఒక లీథల్ కాంబినేషన్, ఇప్పటివరకు జరగలేదు. అందుకని చంద్రబాబు జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ని అర్థం చేసుకుని చంద్రబాబు ఇతన్ని ఎలా డీల్ చేయాలని డీల్ చేసుకుంటారు. కానీ అధికారం లేనప్పుడు డీల్ చేయడం వేరు, అధికారం వచ్చినాక అధికారంలో పాత్ర ఇవ్వడం వేరు. ఇవాళ చంద్రబాబుకి తెలుగుదేశం మీద చంద్రబాబుకే పట్టలేదు. ఎందుకు లేదు? రెండు కారణాలు. ఒకటి, సీట్లు ఇచ్చేటప్పుడే చంద్రబాబు చాలామంది దగ్గర 40 crore, 40 crore, 50 crore తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు ఒక వీళ్ళకి ఒక 40-50 crore ఇచ్చి ఇంకొక 100 crore ఖర్చు పెట్టి ఒక 100-150 crore ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే స్థాయి ఖర్చు పెడితే, ఇప్పుడు అతను 150 ప్లస్ ఇంకొక 300 అంటే 400-500 crores ఈ 4 ఏళ్లలో సంపాదించాలి. ఎందుకంటే ఎన్నికలు 1-2 ఇయర్స్ ముందే వచ్చే అవకాశం ఉంది. ఈ 2-3 ఏళ్లలోనే 400-500 crore ఒక ఎమ్మెల్యే సంపాదించాలి. సంపాదించాలంటే చంద్రబాబు కంట్రోల్లో ఉంటే వాళ్ళు సంపాదించలేరు కదా. అందుకని చంద్రబాబు మాట వినట్లేదు. చంద్రబాబు కూడా తెలుసు, వినకపోయినా ఆయన ఏదో మాట్లాడుతుంటాడు కానీ ఇవన్నీ వాళ్ళకి తెలియదని కాదు. లోకేష్కి చంద్రబాబు తెలుసు. నేను ఆ మధ్య కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక అనంతపురం ఎమ్మెల్యేని కంట్రోల్లో చేయడంలో మా ఫ్రెండ్కి ఫ్రెండ్ తెలిసి ఆయన లోకేష్ దగ్గరికి వెళ్ళాడు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు, స్థానిక మంత్రి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు కూడా ఆయన కంట్రోల్ చేయలేకపోయారు. చివరికి ఒక తెలంగాణ నాయకుడు ఆయన కంట్రోల్ చేయగలిగాడు. ఎందుకంటే ఆయన ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి. అది కూడా బీఆర్ఎస్ నాయకుడు కంట్రోల్ చేయగలిగాడు. అంటే ఎందుకు చంద్రబాబు కానీ లోకేష్ కానీ తన ఎమ్మెల్యేని కంట్రోల్ చేయలేకపోతున్నారంటే ఇదే కారణం. మళ్ళీ కూడా వాళ్ళు రేపు పొద్దున్న సంపాదించుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు ఖర్చు పెట్టగలరు, మనకు అది హెల్ప్ అవుతుందనేది చంద్రబాబుకి లోకేష్కి ఉన్న అండర్స్టాండింగ్. అంతేగాని వాళ్ళని తిన్నేయకుండా స్ట్రిక్ట్గా జగన్ లాగా ఉంటే తనొక్కడే జగన్ ఏంటంటే తను తన చుట్టూ ఉండే కొద్ది క్వార్టర్ మాత్రమే తిన్నారు తప్ప క్యాడర్ కానీ మిగతా నాయకులు కానీ తినలేకపోయాడు. దాని ఎఫెక్ట్ ఎలక్షన్లో కూడా కనబడింది జగన్కి. ఇప్పుడు జగన్ రియలైజ్ అయ్యాడు చంద్రబాబు ఆ తప్పు చేయలేదు, జగన్ చేసిన తప్పు చంద్రబాబు చేయలేదు. ఎలక్షన్లో డబ్బులు ఉన్న వాళ్ళని పవర్ ఉన్న వాళ్ళని పెట్టుకున్నాడు, దానివల్ల హెల్ప్ అయింది. సో ఈ మొత్తం దీంట్లో పవన్ కళ్యాణ్ డెసిషన్ మేకింగ్లో పార్ట్ కాలేకపోతుండే ఒక ఫ్రస్ట్రేషన్ పవన్ కళ్యాణ్లో ఉంది. రెండవది, ఈ మధ్య వైసీపీ మీద పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా, వైసీపీ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాడో అలా మాట్లాడాడు. 11% వచ్చినా కూడా మీకు నోర్లు లేస్తున్నాయి, మీ అంతు చూస్తా, మీ తాడు తీస్తా, తోలు తీస్తా, ఇవేమో మాట్లాడు రెగ్యులర్గా ఆయన భాష. దాన్ని వైసీపీ వాళ్ళు తీవ్రంగా ఖండించి నాని లాంటి వాళ్ళు సెటైర్గా, మా తోలు మళ్ళీ దిద్దు రా బాబు, మా తొక్క మళ్ళీ దిద్దు, ముందు మీ జనసేన వాళ్ళని పొట్టు పొట్టు కొడుతున్నారు, ఎక్కడంటే అక్కడ కాళ్ళు పట్టిస్తున్నారు, శారీలు చెప్పిస్తున్నారు, వాళ్ళ కథ చూసుకోరా బాబు అని సెటైర్లు వేశారు. సో ఇది పవన్ కళ్యాణ్కి తెలియకుండా ఉంటుందా? అందరికీ పవన్ కళ్యాణ్కి తెలియకుండా ఏం జరగదు కదా. పవన్ కళ్యాణ్ అది కూడా ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. ఏంటి జనసేన వాళ్ళని ఎక్కడంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నారు, మనం ఏం చేయలేకపోతున్నాం అన్న ఫ్రస్ట్రేషన్ కూడా పవన్ కళ్యాణ్లో పెరిగింది. సో దీని నేపథ్యమే ఇది. ఎక్కడో అంటే డైరెక్ట్గా దాన్ని అడ్రస్ చేయలేక ఇండైరెక్ట్గా ఒక ప్రజల సమస్యని తీసుకొని మాట్లాడుతున్నట్టుగా ఓపెన్ అప్ అయినట్టుగా మనకు ఒక స్ట్రాటజిక్గానే పవన్ కళ్యాణ్ మూవ్ అయ్యాడు.